తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లిలో వెంకటేశ్వర స్వామివారీ 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు మలయప స్వామి అవతారంలో గరుడ వాహన సేవలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో కలెక్టర్ హరికిరణ్, ఆర్టీఓ వసంతరాయుడు తదితరులతో కలిసి ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శనం చేసుకొని అట్లాగే గరుడ సేవ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు, జగ్గిరెడ్డి గారు ఈ ఖచ్చితంగా ఈ దేవాలయానికి రావాలి, ఒకసారి చూడాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఆయన కోరగానే చైర్మన్ గారు కూడా, రాజు గారు కూడా మనం చెప్తే ఈరోజు టైం చూసుకొని రావడం జరిగింది. వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సో లాస్ట్ 2 ఏళ్లలో ఇక్కడ చాలా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేశారు. ఇప్పుడు క్యూ లైన్లు అన్నీ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మధ్యలో పనిలాగే దాని తర్వాత కూడా కంటిన్యూ చేసి వాటిని కూడా పూర్తి చేసి తిరుమల దేవాలయాన్ని మోడల్గా తీసుకొని ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా తిరుమల మాదిరిగా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి, స్వయంభూ వెళ్తున్న వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఇటువంటి పనులున్నా సరే ఈ దేవాలయం అభివృద్ధి కొరకు ఏ చిన్న కార్యక్రమాలు ఇక్కడ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా జిల్లా స్థాయి నుంచి కూడా మన సిఎస్ఆర్ డొనేషన్స్ అట్లాంటివి కూడా దీనికి డైవర్ట్ చేసి ఇంత మంచి టీం ఉంది ఇక్కడ, ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. సో లాస్ట్ 2 ఇయర్స్ దే ఆర్ టేకింగ్ ప్రైడ్ ఇన్ దర్ వర్క్, చేసి చాలా దాని నుంచి ప్యాషన్తో చేసి దాన్ని ప్రైడ్గా ఇది షోకాస్ చేస్తున్నారు వర్క్ని. దే హ్యాస్ గాట్ ఎ గుడ్ టీమ్. సో ఖచ్చితంగా జిల్లా వైపు నుంచి ఏం సహకారం అందించాలో దానికి 100కి 200% సహకారం అందిస్తానని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. తిరుపతిగా భాషిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నేడు గరుడ సేవ కార్యక్రమం జరుగుతోంది. ఈ గరుడ సేవ కార్యక్రమానికి మా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు హరికృష్ణ గారు మరి వారి కుటుంబంతో పాటు ఇచ్చేయడం సంతోషం సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఏదైతే ఇవాళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తిరుపతి తర్వాత ఎక్కువ మంది పిల్గ్రిమ్స్ వచ్చేటువంటి ప్రాంతంగా మన ఈ వాడపల్లి క్షేత్రం మరి అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా మరి ఈ టెంపుల్కి ముందున్నటువంటి కోనేరు అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు ఇచ్చారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ దశల వారీగా 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని మాట చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ అన్నదాన సత్రంగా అభివృద్ధి చేసి ప్రస్తుతం అభివృద్ధి చేసినటువంటి అన్నదాన సత్రాన్ని డార్మెటరీగా మార్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు ఈ క్షేత్రానికి రావడం, ఫ్యామిలీతో రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకేదంటే అందరూ దేవుడి కంటే చిన్నవాళ్ళమే, అటువంటి దేవుడి సేవల్లో పాల్పంచుకోవడం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పనులు జరుగుతున్నాయో వాటి అభివృద్ధి కోసం మరి ఆయన కూడా కృషి చేస్తారంటే మాట చెప్పడం ఆనందదాయకమైన విషయాన్ని సందర్భంగా మనం చూస్తూ రాబోయేటువంటి కాలంలో ఈ వాడపల్లి క్షేత్రానికి మరి ఏదైతే మరిన్ని టూరిజం వైపు నుంచి కూడా అభివృద్ధి